ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద ప్రభుత్వం ఎలాంటి ముందు జాగ్రత్త చర్యలు తీసుకోకపోవడం వలన రైతులకు తీరిన నష్టం వాటిల్లిందని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర నాయకులు చక్రధర్ రెడ్డి పేర్కొన్నారు. ముస్తాబాద్ మండలంలోని పోతుగల్ వ్యవసాయ మార్కెట్ కమిటీ యార్డులో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆయన మంగళవారం రోజున పరిశీలించారు. సకాలంలో టార్పాలిన్ కవర్లు అందుబాటులో లేకపోవడంతో పాటు తూకం వేయడంలో కూడా తీవ్ర జాప్యం వహించడం వలన రైతులకు తీరిన నష్టం వాటిల్లిందని సందర్భంగా చక్రధర్ రెడ్డి ప్రభుత్వ తీరుపై దుయ్యబట్టారు. ముస్తాబాద్ మండలం పొత్తుగల్ గ్రామంలో అకాల వర్షాల వల్ల తడిసిన వరిధాన్యాన్ని బీజేపీ రాష్ట్ర నాయకులు కన్నవేలు చక్రధర్ రెడ్డి మండలానికి చెందిన బీజేపీ శ్రేణులతో కలిసి పరిశీలించారు. పొత్తుగల్ మార్కెట్ యార్డులో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించిన అనంతరం ఆయన మాట్లాడుతూ ధాన్యం పూర్తిగా తడిసిపోయి మొలకలు కూడా వచ్చాయని, వరిధాన్యంపై కప్పడానికి ఎలాంటి తాటిపత్రులు అందుబాటులో లేకపోవడం వల్లే రైతులకు తీవ్ర నష్టం వాటిల్లిందని పేర్కొన్నారు. కాగా ఇదే విషయంపై మార్కెట్ కమిటీ ఇన్ఛార్జ్ కార్యదర్శి ఇంద్రసేన రెడ్డిని ప్రశ్నించగా ప్రభుత్వం సరఫరా చేయకపోవడం వల్లనే తాము రైతులకు అందుబాటులో టార్పాలిన్ కవర్లు ఉంచలేకపోయామని పేర్కొన్నారు. అనంతరం ప్రభుత్వ తీరుకు నిరసనగా పోతుగల్ ప్రధాన రహదారిపై బీజేపీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించి నిరసన వ్యక్తం చేశారు. రైతులు పండించిన ధాన్యాన్ని కొనుగోలు చేసే వరకు బీజేపీ వారికి అండగా ఉంటుంది అని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో మండల బీజేపీ అధ్యక్షులు కస్తూరి కార్తీక్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి కూల కృష్ణ, జిల్లా అధికార ప్రతినిధి బల్లారం సంతోష్ రెడ్డి, సంజీవ్ కిసాన్ మోర్చా అధ్యక్షులు బలి వెంకటేష్, మిస్ శంకర్, సంజీవ్ రాంగోపాల్, బండి శ్రీకాంత్, కార్యకర్తలు, రైతులు ఉన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల్ పోత్గల్ గ్రామం వ్యవసాయ మార్కెట్ కమిటీ అదేవిధంగా ప్రాథమిక వ్యవసాయ సంఘం ద్వారా కొనుగోలు చేస్తున్నటువంటి వడ్ల కొనుగోలు కేంద్రం దానికి వచ్చి మరి గత 3-4 రోజుల నుంచి వర్షాలు పడి మరి రైతులు ఎంత ఇబ్బందులు పడుతున్నారంటే ఇప్పటివరకు రైతులందరితో మాట్లాడితే అధికార పార్టీకి చెందిన ఒక్క నాయకుడు కూడా ఇటువంక చూడలేదట. 5 రోజుల నుంచి ఇంత ఇబ్బంది పడుతుంటే మరి ఒక్క నాయకుడు మరి వాళ్ళ సొంత పనులు, సొంత వ్యవసాయ, సొంత వ్యవహారాలు చూసుకోవడానికే ఈరోజు వాళ్ళు చూసుకుంటున్నారు తప్పితే, పరిమితమవుతున్నారు తప్పితే. మరి రైతులు ఇంత ఇబ్బంది ఉన్నారు ముస్తాబాద్ మండల్లో, మరి గిన్ని వడ్లు నష్టపోతున్నారు. ఇప్పుడు అమ్మ చెప్పింది మొత్తం ఉన్న 6 ఎకరాలు కూడా మొత్తం నాశనం అయిపోయినాయి, రూపాయి కూడా వచ్చే పరిస్థితి లేదని చెప్పింది. తాటిపత్రులు ఇవ్వమంటే ఇవ్వలేదని చెప్పింది. తాటిపత్రులు ఆఫీస్లో పెట్టుకొని మీ ఒక్కరికి ఇస్తే అందరికి ఇవ్వాలి, మరి అందరికి ఇవ్వాలంటే ఇబ్బంది అవుతుందని మరి ఎవరికి ఇవ్వకుండా వాటిని ఆఫీస్లో పెట్టుకొని మరి రైతులకు తాటిపత్రి కూడా ఇవ్వకుండా మిషన్లు ఇప్పుడు ఒక్కటే ముందు ఇక్కడ వడ్లు పోయాలంటే దీన్ని ఏం చేయాలి, వాళ్ళు చదును చేయాలి. ఫస్ట్ ఇక్కడ వడ్లు కొనుగోలు కేంద్రం మొదలు పెడుతున్నామంటేనే ఫ్రంట్ బ్లేడ్ పెట్టి ఫస్ట్ నీళ్లు పడ్డ నీళ్లు చుక్క ఆగకుండా ఎక్కడెక్కడ వెళ్ళిపోయేటట్టు చేసినట్టయితే ఈరోజు ఇంత నష్టం జరిగేది కాదు. ముందు ఈరోజు అకాల వర్షాలు గత నెల నుంచి పడుతున్నాయి, మరి ఇక్కడ అధ్యక్షులకు కానీ మరి టీఆర్ఎస్ పార్టీ నాయకులకు కానీ తెలుసు, మాకు తెలుసు, కానీ చేయవలసిన బాధ్యత వాళ్ళకుంది, అధికారం వాళ్ళకుంది. ఈరోజు ఇంత నష్టపోయినంటే కారణం ఏంది, ముందు దీన్ని చదును చేసి మట్టి పోసి ఒక లెవెల్లో ఒక ప్లాట్ఫామ్ తయారు చేసినట్టయితే ఎక్కడ నీళ్ళు అక్కడ వెళ్ళిపోయేది, వెళ్ళిపోతే రైతు ఇంత నష్టపోయేది కాదు, నష్టపోయేది కానీ ఇంత నష్టపోయేది కాదు. ఇలా ఒక 60-70% వడ్లు ఇలా మట్టిలో నీళ్ళలో పోసిన పరిస్థితి అయిపోయింది, అంత నష్టపోతుంది ఈరోజు. ఎందుకు? మీ అధికార దుర్వినియోగం వల్ల, మీరు ఎక్కడ మరి రైతులను పట్టించుకోకపోవడం వల్ల ఈరోజు మండలంలో ఇంత ఇప్పుడు కాదు వర్షం పడేది, వారం 10 రోజుల నుంచి వర్షాలు పడుతున్నాయి. మరి ఏం జాగ్రత్తలు తీసుకోవాలి, మరి ఏం చేయాలని మీరు ఆలోచన చేసినట్టయితే ఇలా రైతులు ఇంత నష్టపోయేది కాదు. ఇక్కడ 4 మిషన్లు పెట్టాలి, ఒకటి కాదు 4 మిషన్లు పెట్టాలి. ప్రతి సంవత్సరం వడ్లు కొంటాం, విపరీతమైన పంట పండుతుంది ఇక్కడ ఈ ప్రాంతంలో. అటువంటి అప్పుడు ఉపయోగపడేది. తాటిపత్రులు కూడా ప్రతి రైతుకి ఇవ్వాలని భారతీయ జనతా పార్టీ ఇదివరలోనే డిమాండ్ చేసింది. ఇదివరలో చాలాసార్లు ప్రతిపక్ష నాయకులు కూడా ఒక్కొక్కరంతా ఏడుస్తుంది ఇక్కడ, అంత బాధతో ఉన్నారు. మరి ఇలా అధికార పక్షం ఇటు చూసిన పాపాన పోలే, మళ్ళీ ఎంత నష్టం అయిపోయినాక మళ్ళీ 2 రోజులకు వచ్చి అన్నీ వస్తాయంటారు, ఏవి రావు. మొన్న వర్షాలు పడ్డాయి నెల కింద, మొత్తం మేము కొండాపూర్, పోత్గల్ ఆ గ్రామం మొత్తం కూడా మరి తారిపోయి నష్టం జరిగింది, 1 రూపాయి కూడా ఇవ్వలే. ఆ రోజు కూడా మరి ఈ మండల నాయకులు మేమందరూ కూడా సాయం చేస్తాం, నష్టపరిహారం చెల్లిస్తామని ప్రెస్ మీట్ పెట్టి చెప్పిండ్రు. మరి ఒక్క రైతుకు కూడా 1 రూపాయి రాలే. గత సంవత్సరం కూడా ఇట్లే జరిగింది, ప్రతి సంవత్సరం జరుగుతుంది. మరి రైతులకు సాయం చేసిన పాపన పోవట్లేదు. మరి ఎలక్షన్లు రాగానే మళ్ళీ మాయ మాటలు చెప్పుడు, అదో ఇదో చూపించుడు, మాయ చేసుడు, ఓట్లు ఒప్పించుకుడు, అధికారం వచ్చుడు. అందుకే
ఈసారి ప్రజలందరూ కూడా ఆలోచన చేయాలి. అర్థమైందా? ఈ సందర్భంగా నేను ఒక్కటే కేటీఆర్ గారిని ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నా, ప్రతి మొలకెత్తిన గింజ కూడా కొనాలి. తడిసింది కాదు, మొలకెత్తిన గింజ కూడా కొని రైతుకు నష్టపరిహారం చెల్లించాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఖచ్చితంగా కేటీఆర్ గారు కూడా ఇక్కడనే వస్తున్నారట పర్యటనకు. వారు కూడా దయచేసి ఇదంతా పరిశీలించి రైతులకు గోస తగిలితే మంచిది కాదు. రైతుల బాధ తగిలిన ఏ గవర్నమెంట్ కూడా ముందు పోలేదు. అది ఇదివరకు వాళ్ళే చెప్పినారు, ఇప్పుడు వారికే అనుభవిస్తారని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, వారు ఖచ్చితంగా ఈ రైతులకు ఏవైతే నష్టపోయినారో వాళ్ళందరూ కూడా నష్టపరిహారం చెల్లించాలి. ముఖ్యంగా ఈ వడ్లు, ఈ మొలకెత్తిన వడ్లు కూడా జోకి మరి వాటిని ఏం వేసుకుంటారో మాకు సంబంధం లేదు. వాటిని కూడా తీసుకొని వారికి డబ్బులు చేసిన ఈ సందర్భంగా నేను మరొకసారి విజ్ఞప్తి చేస్తూ, తాటిపత్రులు ఇప్పటికైనా ఇంకా పంటలు కోసేటి ఉన్నాయి, ఇంకా వడ్లు వచ్చేటి ఉన్నాయి. కాబట్టి తాటిపత్రులు ప్రతి రైతు కూడా ఖచ్చితంగా సబ్సిడీపై ఇవ్వాల్సిన బాధ్యత ఈ గవర్నమెంట్కు ఉన్నది. లేకుంటే తెప్పియాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ, రైతులందరినీ కూడా ఈ టీఆర్ఎస్ గవర్నమెంట్ కాపాడాలని, వారిని చల్లంగా చూసుకోవాల్సిన బాధ్యత వారికి ఉన్నదని. మరి ఓట్లు వేయించుకున్నారు, అధికారంలో ఉన్నారు కాబట్టి ఇక్కడ ప్రాంత నాయకులు కూడా అందరూ డెవలప్ అయినారు, మీ అందరికీ తెలుసు. మరి ప్రజలు ఇట్లా నష్టపోతున్నారు కాబట్టి అందరూ ప్రజలను ఆదుకోవాలని ఈ సందర్భంగా కోరుతూ